కోవిడ్ నిబంధనల మేరకు మందుగుండు దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని చిత్తూరు జిల్లా సత్యవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని లైసెన్స్ విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి దూరంగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి లైసెన్సు లేకుండా విక్రయిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సత్యవేడు సర్కిల్ పరిధిలో ఉన్న నాగలాపురం హృదయపాలెం సత్యవేడులో టెంపరీ లైసెన్స్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ క్రాకర్స్ గురించి టెంపరీ లైసెన్స్ దారులను అదేవిధంగా పర్మనెంట్ లైసెన్స్ దారులను ఈ దీపావళి సందర్భంగా వాళ్ళు పిలిపించి మాట్లాడడం జరిగింది. వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ క్రాకర్స్ అమ్మేటప్పుడు ఎటువంటి ప్లేస్లో పెట్టుకోవాలనేది కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఈ మూడు మండలాల వారికి చెప్పడం ఏంటంటే, ముఖ్యంగా ఈ దీపావళి పండుగ అప్పుడు ఎవరికైతే లైసెన్స్ దారులు ఉంటారో వారే క్రాకర్స్ ఈ టపాకాయలను అమ్మాలి. ఎవరైతే లైసెన్స్ లేకుండా ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ఈ క్రాకర్స్ను అమ్మిన ఎడల వారిపైన చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటాము. మేము ఎవరికైతే లైసెన్స్ లేదో వారిపైన రైడ్ చేసి కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అందరూ ఈ పోలీసు వారికి సహకరించవలసిందిగా ఈ తెలియజేయడమే. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ లైసెన్స్దారులు టెంపరీ లైసెన్స్దారులు ఒక ప్లేస్ని కేటాయించడం జరుగుతుంది. దానికి ఇన్స్పెక్ట్ చేయడము కన్సర్న్డ్ ఎస్హెచ్ఓస్ అదేవిధంగా ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఫైర్ ఆఫీసర్ గారు ఇన్స్పెక్ట్ చేసి ఆ ప్లేస్లో పెట్టుకోమని చెప్తారు. ఆ ప్లేస్లో తగు చర్యలు తీసుకోవాలి. సరైన వాటర్ ఉండాలి. అదేవిధంగా ఇసుక ఫైర్ ఎస్టింగ్విషర్స్ అన్నీ కూడా పెట్టుకొని తగు జాగ్రత్తలతో వారు ఈ టపాకాయలను అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా 19 న్యూస్ ప్రేక్షకులకు అందరికీ మా దీపావళి శుభాకాంక్షలు. హృదయపాలెం నాగలాపురం 19 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.